संस्कृति सांप्रदायालकु प्रतीक अयिनटुवंटि बतुकम्म संबरालु राष्ट्रान्नि दाटि देश विदेशाल्लो विस्तरिंचबोतुन्नारु। मरी ముచ్చటగా మూడోసారి చేసుకోబోయే ఈ బంగారు బతుకమ్మ వేడుకలు వాటి విశేషాలు అసలు జాగృతి ప్రస్థానం గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎంపి కల్వకుంట్ల కవిత గారు। మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం। ఈసారి బంగారు బతుకమ్మ దేశ విదేశాల్లో ఎలా విస్తరించబోతున్నారు బతుకమ్మ విశేషాలు ఏంటన్నది కవిత గారు నమస్కారం అండి। నమస్తే హౌ ఆర్ యు మేడం। ఐ యామ్ గుడ్ అండి హౌ ఆర్ యు। పల్లెలు దాటి పట్టణాలు దాటి రాష్ట్రం దాటి ఇప్పుడు దేశ విదేశాల్లో విస్తరించబోతోంది బంగారు బతుకమ్మ ఏంటి విశేషాలు? బతుకమ్మ అంటేనే బంగారం కదండి। బతుకమ్మ అంటేనే బంగారం లాంటి పండుగ। అటువంటి పండుగను తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చారు। మరి అట్లా కాపాడుకుంటూ వచ్చినటువంటి పండుగను అందులో ఉండేటటువంటి అందమైన మెసేజ్ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి జాగృతి ప్రయత్నం చేస్తా ఉన్నది। ఆ ప్రయత్నంలో భాగంగానే మన రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా దాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేశాము। దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ పండుగను పరిచయం చేశాం। దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎఫర్ట్ గా మరి విదేశాల్లో ఉండేటటువంటి వారికి అంటే మన తెలంగాణ బిడ్డలు విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు కానీ ఆ విదేశాల్లో ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దలకి ప్రజా ప్రతినిధులకి వాళ్ళందరికీ మన సంస్కృతిని పరిచయం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతోని ఈసారి దాదాపుగా 9 దేశాల్లో అక్కడ ఉండేటటువంటి సంస్థలతో కలిపి తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తాం। అంటే బతుకమ్మను బంగారు బతుకమ్మగా పిలవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? బతుకమ్మ అంటే కొంగు బంగారం అంటాం కదా అంటే ఎప్పుడు కొలిస్తే అప్పుడు వరాలు ఇచ్చే అమ్మలాగా అదే విధంగా బంగారు తెలంగాణ సాధన అన్నటువంటిది ఒక అంశం। పైగా బంగారం అంటే ఆడవాళ్ళకి మనక మనందరికీ కూడా ఎంతో ఇష్టం అది మీకు తెలుసు। సో అన్ని రకాలుగా రైమింగ్ కూడా బాగుంటుందని బంగారు బతుకమ్మ పేరు పెట్టాము। ఆ పేరు పెట్టిన తర్వాత ఇంక వేరే పేరు ఏది సింక్ అవ్వట్లేదు అసలు। ఒకసారి కోటి బతుకమ్మల జాతర చేశాము తర్వాత మేము చాలా పేర్లు పెట్టాము ఊరూరా బతుకమ్మ బతుకమ్మ జాతర అట్లా కానీ బంగారు బతుకమ్మకు వచ్చిన రెస్పాన్స్ వేరే వాటికి అంతగా లేదు। ఇంకా అట్లాగే కంటిన్యూ అవుదామని ఫిక్స్ అయ్యాం। సో ఎవ్రీ ఇయర్ బంగారు బతుకమ్మ పేరుతోనే చేద్దాము సెలబ్రేషన్స్ అని అనుకుంటాం। అప్పుడు సమైక్య పాలన మీద వెనుకబాటుతనం మీద ఒక పోరాట స్ఫూర్తి నింపారు ఇప్పుడు ఏ శ్లోగంతో వెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అందరం కూడా సాగాలి। ఎట్లా అయితే ఉద్యమంలో పల్లె పల్లె తిరిగామో ఇప్పుడు అభివృద్ధిలో కూడా పల్లె పల్లె తిరగాలి। ఎందుకంటే పల్లె పల్లెలో ఉండేటటువంటి యువతి యువకులకి ఉద్యోగాలు రావాలి ఆ కుటుంబాల్లో సంతోషం నిండాలి ప్రతి పల్లెలో ఉండేటటువంటి రైతుల పొలాలకు నీళ్లు రావాలి ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే చాలా సంస్థలు ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నటువంటి సంస్థలు రాష్ట్రం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాయి చాలా మటు కానీ జాగృతి మాత్రం తనను తాను పునర్నిర్వచించుకొని కొత్తగా కార్యాచరణ రూపొందించుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం। అందులో ప్రధాన ఎజెండా యూత్ని మేము తీసుకున్నాం దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం। ఆ తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ కూడా స్టూడెంట్స్కి సంబంధించి విమెన్కి ఎస్పెషలీ హెల్త్ ఈ ఫోకస్తోని ముందుకెళ్తాం। అలాగే రాష్ట్రం సహకారమైంది బంగారు తెలంగాణ తీసుకువెళుతోంది బంగారు బతుకమ్మ ఎలా ఉండబోతోంది భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్తు ఇందాక నేను చెప్పినట్టు మన బేసిక్ కోర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అది ప్రభుత్వం కావచ్చు జాగృతి కావచ్చు తాగునీరు సాగునీరు ఎడ్యుకేషన్ ఇవి ముఖ్యమైనటువంటి చదువు ఆ తర్వాత ఇంకా డెవలప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చరు టూరిజము మన కవులు కళాకారులు రచయితలు వీరి కోసం పనిచేయడము అటువంటివన్నీ కూడా సెకండరీ అంశాలుగా ఇంకా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం। అయితే ఈ క్రమంలో ప్రభుత్వం చేసే పనులు జాగృతి చేసే పనులు రెండు కూడా అంటే ప్రభుత్వం చేసే పనికి జాగృతి చేసేది ఒక కాంప్లిమెంటరీగా ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం। అట్లా కాకుండా కొన్ని సెగ్మెంట్స్ విస్మరించబడ్డాయి లైక్ వికలాంగులకు సంబంధించిన కార్యాచరణ ఉందనుకోండి కంప్లీట్గా అన్ని ప్రభుత్వాలు విస్మరించారు ఈ ప్రభుత్వం అనే కాదు దేశవ్యాప్తంగా 3% వికలాంగులకు అన్నిట్లో రిజర్వేషన్ ఉండాలని ఉంటుంది కానీ ఎక్కడ అది దేశంలో అమలు అవ్వట్లేదు। సో అటువంటి అంశాలు మేము తీసుకొని కూడా పనిచేస్తూ ఉన్నాం। సో అన్ని సెక్షన్స్ని టచ్ చేయాలనేది ఒక ప్రయత్నం। జాగృతి ప్రస్థానం జాగృతి పెట్టే కన్నా ముందు ఒక చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్తో అంటే ఒక మహిళ ఇచ్చిన గ్రామీణ మహిళ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రారంభమైనటువంటి సంస్థ తర్వాత ఉద్యమ కార్యాచరణ చేసుకుంటూ తెలంగాణ యువతకు ప్రశ్నించే తత్వాన్ని అంటే WHY అనే ఒక క్వశ్చన్ చేసే తత్వాన్ని వై అందులో ఉమెన్ హెల్త్ యూత్ అనమాట వై అంటే సో దాంతో ప్రారంభమైనటువంటి సంస్థ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఉద్యమాలు సక్సెస్ కావాలంటే సాంస్కృతిక పరంగా కూడా వర్క్ జరగాలి ప్రజలను సాంస్కృతికంగా ఇన్వాల్వ్ చేయాలి ఎట్లయితే బాలగంగాధర్ తిలక్ చేశారో గణేష్ ఉత్సవాలతోని అట్లా మనం ఒక ఉత్సవం ద్వారా ప్రజల్ని మమేకం చేయాలని బతుకమ్మను తీసుకురావడం అట్లా ఆ తర్వాత కొంత ఉగ్రరూపం కూడా దాల్చి మిలియన్ మార్చ్ కావచ్చు ఏది కావచ్చు ఎక్కడైనా సరే మా పార్టిసిపేషన్ ఉండేటట్టుగా అన్ని ఉద్యమ కార్యాచరణలో మేము ఉన్నాం।
ఆ తర్వాత రాష్ట్రం వచ్చాక మళ్ళా అభివృద్ధి వైపు కూడా అడుగులేస్తుంది అల్టిమేట్ గా జాగృతి అనేది తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం ఒక సైనికుణ్ణి తయారు చేసేటటువంటి ఉద్దేశంతోని తెలంగాణ యూత్ ని తెలంగాణ మహిళల్ని ఈ సాంస్కృతిక పరిరక్షణ కోసం తయారు చేసేటట్టుగా ఒకసారి పని చేస్తాను ఒక అడుగుతో ప్రారంభించారు జాగృతి మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతలా విస్తరిస్తుంది ఒక రాష్ట్ర ఆవిర్భావంలో ఒక కీలక భూమిక పోషిస్తుంది కవిత గారు ఒక బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారతారు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తుంది జాగృతి అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా లేదండి అట్లాంటి ప్లానింగ్ కూడా చేయలేదు ఎక్స్‌పెక్టేషన్స్ ఏ కాదు కొన్ని ప్లాన్ చేస్తాం కదా అట్లా కూడా ప్లాన్ చేయలేదు కాబట్టి ఒక్కటి మాత్రం నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే పిడికిడి మందితోనే ప్రారంభమైందండి జస్ట్ ఒక 10-15 పీపుల్ నేను స్టార్ట్ చేసినప్పుడు జాగృతి కానీ వాళ్ళు అప్పటి నుండి ఇప్పటివరకు స్ట్రాంగ్ గా మాతో ఉండి పని చేస్తున్నారు వారితో పాటు ఇంకా లక్షలాది మంది ఇప్పుడు తరలొచ్చారు కదులు వస్తా ఉన్నారు మా కార్యకర్తల సంఖ్యనే దాదాపుగా లక్ష వరకు చేరింది ఇండైరెక్ట్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేది వేరైనా కార్యకర్తలే దాదాపుగా లక్ష వరకు చేరింది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సిన్సియారిటీతోని కమిట్మెంట్తోని డెడికేషన్తోని మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూస్ చేస్తూ ఉన్నాం సో అది ఐ థింక్ ప్రజల్లో నమ్మకం పెంచి ఉంటుంది జాగృతికి ఆదరణ లభిస్తోందని చూడండి ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని ఎలా అనిపించింది మీకు ప్రేరణ ఎవరు ఈ కాన్సెప్ట్ తీసుకునే ముందు మీరు అన్నట్టు అంతకుముందు అసలు రాజకీయాలతో పరిచయం లేదు నాకు నాన్న రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చి మాట్లాడింది కానీ ప్రచారం చేసింది కానీ అసలు లేదు అంటే ఆయన స్పియర్తో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని పెంచారన్నమాట ఆయన పొలిటికల్ లైఫ్తో బట్ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో వచ్చి పనిచేస్తున్నారు మనం ఇంట్లో కూర్చోవడం ఏంటి అని అనిపించింది నాకు అప్పుడు సో నేను కూడా వెళ్ళి పనిచేయడం ప్రారంభించాను అట్లా జాగృతి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ప్రారంభం చేసే ముందు నేను మా ఆయనతో డిస్కస్ చేశాను ఫస్ట్ వారి పర్మిషన్ తీసుకున్నాను నేను అంటే తనకు చెప్పాను మీరు ఎన్ని రోజులైనా ఆలోచించుకోండి కానీ ఇట్లాంటి సంస్థను పెట్టి మనం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అంటూ ఉండదు ఒకటి రెండు రకరకాల అలిగేషన్స్ వస్తాయి రకరకాల మాటలు అంటూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఫ్యామిలీకి టైం తగ్గిపోతుంది అవన్నీ మీరు ఆలోచించుకొని చెప్పండి మనం చేయమంటేనే చేస్తాను అని చెప్పి ముందు మా హస్బెండ్తో డిస్కస్ చేసి ఆయన ఒక 2-3 మంత్స్ ఆలోచించి చెప్పారు లేదు చేయి నువ్వు చేయగలుగుతావు నీకు ఆ ఓపిక ఉంది ఆ కాన్సెప్ట్ ఉంది అని ఆ తర్వాత మా అత్తగారు మామగారు అందరం అనుకుని ఇంక వీ స్టార్టెడ్ ఓకే సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి చేయగలుగుతాం కవిత గారు చిన్నప్పుడు బతుకమ్మ ఎలా ఆడేవారు బతుకమ్మ చిన్నప్పుడు చాలా మంచిగా హ్యాపీగా వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ నో టెన్షన్స్ ఊర్లో చాలా హ్యాపీగా ఆడుకునేవాళ్ళం అండి నాకైతే చిన్నప్పుడు బతుకమ్మ అంటే ఇంకా ఊరే మా ఊరు మా చింతమంటకనే గుర్తొస్తుంది చాలా బాగా కట్ట మీదకి పోయి రోజంతా అంటే 9 రోజులు ఆడేవాళ్ళం అప్పుడు బాగా సో చాలా అది జ్ఞాపకం మా మేనత్తలు నానమ్మ వీళ్ళందరూ కూడా అన్ని తయారు చేసి ఇచ్చి మాకు మేము చిన్నవాళ్ళం కదా చేసి ఇచ్చి ఆడుకోవడానికి పంపించేవాళ్ళం జాగృతిలో కీలక భూమిక పోషిస్తూ పల్లె పల్లెలా తిరిగినప్పుడు చాలా ఆసువుగా పాటలు పాడిస్తూ ఉంటారు చిత్తు చిత్రాల అని ఒకసారి మా ప్రేక్షకుల కోసం చిత్తు చిత్తుల బొమ్మన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడల్లోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడల్లోన నెక్స్ట్ టైం మీరు కూడా పాడాలి ఎలాగో మీరు పాడితే పాడతాము ఓకే థ్యాంక్ యూ ఇంకొకటి ఇంకొకటి జనకు జనకుని ఇంట్లో ఉయ్యాలో సత్య జనకుని ఇంట్లో ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెళ్ళి కోరింది ఉయ్యాలో అట్లా ఇంకా సీత స్టోరీ అంతా ఉంటది అన్నమాట ఎక్కువగా బతుకమ్మకి రకరకాల నిర్వచనాలు చెప్తూ ఉంటారు కవిత గారు ఇచ్చిన నిర్వచనం ఏంటి బతకడానికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి కాన్సెప్టే నాకు ఎక్కువ ఇష్టం దాంట్లో ముఖ్యంగా సామాజిక స్పృహ గురించి బతుకమ్మకు సంబంధించి ఒక కథ చెప్తారన్నమాట ఒక అమ్మాయి ఊరిని కాపాడడానికి లైఫ్ ఇచ్చేస్తుంది కనుక అందుకని అప్పటి నుండి బతుకమ్మ అనే పండుగ వచ్చింది అని నాకు అదే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ సమాజంలో అది ఉన్నది సమాజం కోసం పనిచేయడం సమాజం కోసం తనం తనం త్యాగం చేసుకోవడం అనేది తెలంగాణ సమర్పణ అది చాలా ఉంది తెలంగాణ సమాజంలో చరిత్రలో ఎక్కడ చూసినా కూడా అది కనపడుతుంది మనకు సమ్మక్క సారక్క దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అది మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో కూడా చూసింది సో ఆ కాన్సెప్టే నాకు బాగా నచ్చే కాన్సెప్ట్ సో బతుకమ్మ అనగానే నా నిర్వచనం 10 మంది కోసం బతకడం బతకడం ధైర్యంగా బతకడం బతికిచ్చడం ఆ కాన్సెప్టే నాకు బాగా నచ్చుతుంది ఓకే ఈసారి ఈ బతుకమ్మకు సంబంధించి ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది మీరు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వెళతారా విడిగా వెళ్తారా ప్రభుత్వం చేసే పండుగతో మాకు సంబంధం లేదండి ప్రభుత్వము వాళ్ళ డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్
వాళ్ళ కార్యచరణ వాళ్ళది జాగృతి ఎట్లయితే ముందు నుండి పని చేస్తుందో ఇండివిడ్యువల్ గా మా పని నేను చేసుకుంటా సో ప్రభుత్వం ఇచ్చే నిధులకి మాకేదో సంబంధం ఉందని ప్రతిపక్షాలు మళ్ళా ఇంకా బతుకమ్మ సీజన్ రాగానే మొదలు పెడతారు కాబట్టి సో అలాంటి విమర్శలకు మీరు ఎట్లా సమాధానం ఇవ్వబోతున్నారు అంటే కేవలం సీఎం కూతురు అలాగే ఎంపీ అవడం వల్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ బంగారు బతుకమ్మకి ఎక్కువగా నిధులు విడుదల చేస్తున్నారు అనేది ఒక విమర్శ అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఒకటే అండి అంటే నేనేదో ఇవాల పండగ చేయడం మొదలు పెడితే అలా అనాలి ఇలా కాదు కదా అసలు రాష్ట్రం వస్తదో రాదో అని చాలా మంది పండగలకు దూరంగా ఉన్నప్పటి నుంచే మనం ఇది చేయడం మొదలు పెట్టాం ఆనాడు కలిసి రాని వాళ్ళు ఇవాల కామెంట్స్ మాత్రం చేయడానికి ముందుకు వస్తారు సో తెలంగాణ ప్రజలకు తెలుసు ఏది వాస్తవం అన్నది ఇవాల ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించింది అది సర్టెన్లీ జాగృతి పోరాట ఫలితంగానే ఆనాడు గుర్తించింది గుర్తించి అప్పుడు 10 జిల్లాలకు వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా మేము అలర్ చేసాం 10 జిల్లాలకు ఇవ్వడం ఏంటి పొని మేము విడిపోదాం అంటున్నాం మీరు కలుసుందాం అంటున్నారు కదా 23 జిల్లాలకు ఇవ్వాలి కదా అని అప్పుడు కూడా మేము గొడవ చేసాం అంటే ఆ స్పిరిట్ని మేము తీసుకొని వెళ్ళి అట్లా దాన్ని తీసుకొచ్చాం సో సమైక్య రాష్ట్రంలో కూడా 2 ఇయర్స్ అధికార పండగ కింద ప్రకటించారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు కానీ అది అప్పుడు మాకు ఇవ్వలేదు ఇప్పుడు కూడా మాకు ఇవ్వ మాకు వద్దు కూడా ఎందుకంటే అది ప్రభుత్వము ప్రభుత్వపరంగా ప్రజలకు చేసేటటువంటి వసతులు ప్రజలకు కల్పించేటటువంటి వసతుల కోసం ఖర్చు పెట్టే డబ్బులు అవి వాటికి జాగృతి చేసే ఉత్సవాలకు ఎటువంటి సంబంధం లేదు ఉండబోదు ఓకే జాగృతి ఉత్సవాలకి స్వచ్ఛందంగా ఎవరైనా ఫండ్స్ సమకూరుస్తున్నారు ఉంటుందండి అది మాకు మామూలుగా రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు డోనర్స్ వాళ్ళు అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు నా మనీ ఉంటుంది రెగ్యులర్గా జాగృతితో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు కేసీఆర్ గారి కూతురుగా జాగృతి అధ్యక్షురాలిగా ఎంపీ కవితగా ఏ రోల్ మీకు బాగుంటుంది నాకు ఎట్లాగో నాన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నాన్న కూతురుగా ఉండడం సర్టెన్లీ చాలా బాగుంటుంది ఆ తర్వాత మా నాన్న కూతురు డెఫినెట్ డెఫినెట్ మా నాన్న పార్టీ అమ్మ అంటే ప్రాణం అంతే అంతే కదా అంతే సేమ్ స్కూల్ నాది కూడా మా అన్న అమ్మ వాళ్ళిద్దరు ఒక పార్టీ తర్వాతేమో జాగృతి ఇష్టం నాకు ఆ తర్వాతనే పాలిటిక్స్ అప్పుడు పదవిలో లేనప్పుడు పవర్లో లేనప్పుడు కేసీఆర్ గారి కూతురుగా చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలకు వెళ్ళినప్పుడు అందరూ మా ఆడబిడ్డగా ఓన్ చేసుకుంటారు అందరూ అప్పుడే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు అంటే ఒకటే ఇంట ఆడబిడ్డను ఇప్పుడేమో ఎక్కడికి పోయినా వాళ్ళ ఇంట ఆడబిడ్డగా గౌరవిస్తూ ఉంటే ప్రేమిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా ప్రేమగా చూసుకుంటారండి తెలంగాణ ప్రజలు ఇష్టపడ్డారంటే మాత్రం చాలా సీరియస్గా ఇష్టపడతారు కోపం వస్తే కూడా అంత సీరియస్గా కోపం వస్తుంది అది వేరే విషయం కానీ వాళ్ళు అట్లా ఇంటి ఆడబిడ్డగా ఓన్ చేసుకోవడం ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంటికి రావాలి మళ్ళీ అని వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళట్లేదు పల్లె పల్లెలకి వెళ్లకుండా అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు బాధపడరంటారా అంతర్జాతీయ స్థాయిలో పోయినా కూడా తెలంగాణ బిడ్డల దగ్గరికి కదా వెళ్ళేది నేను ఎక్కడికి వెళ్తాను రామన్న మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేవాళ్ళు అంటే బతకమ్మ ఆడిన తర్వాత నిమజ్జనం చేయడము అన్నలు ఏ విధంగా ఉంటారు చెల్లెలతో ఆ సమయంలో అన్న ఎక్కువగా వచ్చినట్టు గుర్తులేదు నాకు అన్న ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు నేను నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని దసరాకు గుర్తుంది కానీ అన్న ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తులేదు నాకు అంటే మేము చిన్నప్పుడు చేసుకున్న ఈ సందర్భంలో ఎక్కువ పాపం హాస్టల్లో ఉండే రామన్న అప్ టు 10th క్లాస్ హాస్టల్లోనే చదివాడు ఒకటో 2 రోజులు ఉండేవండి అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఇప్పుడు మనం పెంచాం తెలంగాణ వచ్చాక దసరాకి బతుకమ్మ హాలిడేస్ ఇస్తున్నాం అప్పుడేమో సంక్రాంతికి హాలిడేస్ ఇప్పుడేమో దసరాకి హాలిడేస్ అట్లా సో అప్పుడు అన్న వచ్చేవాడు కాదు హాస్టల్ నుంచి తక్కువ వెరీ రేర్ అండ్ బతుకమ్మకు సంబంధించి ఎక్కువగా ఆడబిడ్డల పండుగ మహిళా సాధికారత స్త్రీశక్తి స్వరూపం మనం చెప్పే నిర్వచనం ఆ స్థాయిలో మహిళా సాధికారత సాధించగలిగాం లేదండి ఇంకా మన దగ్గరే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంత సాధికారత రాలేదు కొన్ని దేశాల్లో ఎక్కువ మహిళలు ముందుకు వచ్చి ఏదో చేస్తున్నారు కానీ ఎంతైనా మళ్ళీ వాళ్ళకు కూడా అవే లిమిటేషన్స్ అంటే అమెరికా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకన్నా ఒక 100 సంవత్సరాలు ముందుండే దేశం కానీ అక్కడ కూడా చాలా తక్కువే ఉంటుంది పార్టిసిపేషన్ కావచ్చు విమెన్ పార్లమెంట్ మెంబర్స్ కావచ్చు ప్రభుత్వాల్లో మహిళల స్థానం కావచ్చు ఎంత ఇంకా అక్కడైతే ఘోరం ఇంతవరకు కనీసం ఒక్క మహిళ కూడా దేశాధ్యక్షురాలు కాలేదు మన దగ్గర అట్లీస్ట్ ఇందిరాగాంధీ గారు ఎప్పుడో 70లలోనే ఆమె ప్రైమ్ మినిస్టర్గా అవ్వగలిగింది సో అట్లా చాలా తేడాలు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా చాలా అసమానతలు ఉన్నాయి మహిళల విషయంలో మన దగ్గర కూడా ఉన్నది ఇది కాన్స్టెంట్గా అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం ఒక రోజుతో సాల్వ్ కాదు ఒక వ్యక్తితో సాల్వ్ కాదు మీ వ్యక్తిగత జీవితానికి వద్దాం బతుకమ్మ నిర్వహించేటప్పుడు అందరూ అమ్మాయిలు చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు బతుకమ్మ ఆడేటప్పుడు
చిన్న పిల్లలు చక్కగా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటుంటారు ఎప్పుడైనా అనిపిస్తుంది నాకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడ పిల్ల ఉంటే బాగుండేది చాలా సార్లు అనిపిస్తుంది చాలా సార్లు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అన్ఫార్చునేట్ ఐ డోంట్ హావ్ ఎ గర్ల్ చైల్డ్ ఓకే బట్ ఇట్స్ ఓకే పుట్టింటి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారు కవిత గారు మరి మెట్టిని ఇంట్లో ఎటువంటి ఆదరణ ఉంటుంది ఏంటి ఈ జాగృతి అని చెప్పి ఊరూరా తిరిగేస్తూ ఉంటావు అని మెత్త గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటూ ఉంటుంది सपोर्ट लेकिन अंत गिविंग अंत फ्री उतमो बतकमी నిర్ణయించుకున్నాము అని ఆ పాటలు కాని ఇప్పటికే కొన్ని సీరియల్ కూడా మీరు విడుదల చేశారు ఇంకా ఏం చేయబోతున్నారు బతుకమ్మ పాటలు పాఠ్యాంశంగా వచ్చిందండి బతుకమ్మ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఐ థింక్ ఉన్నట్టుంది సో చిన్న పిల్లలందరికీ కూడా బానే తెలుస్తుంది పాటలు ప్రత్యేకించి బతుకమ్మ పాటలు అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సాంగ్స్ ఎందుకంటే అదేదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కవులు రాసినవి కాదు మండలక ఆడపిల్లలు రెగ్యులర్ గా వాళ్ళకుండే ఫీలింగ్ ని ఆసుగా అనుకున్నటువంటి సో అన్ని కూడా అవి మహిళల కోణం నుంచే ఉంటాయి టెన్త్ సేపు ఇప్పుడు అమ్మాయి నాన్న కోసం ఎదురు చూడడం అన్న కోసం ఎదురు చూడడం వదిన ఏదో సరదాగా ఏడిపించడం లేతే ఆమె సీతమ్మ కష్టాల గురించి ఏమ బాధపడడం సో ఏది చూసినా మహిళల కోణం నుంచే ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ వాటిని దాదాపు మేము ఒక 100 పాటల వరకు ఇప్పటికే తీసుకొచ్చాము సిడీస్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాం సిడీస్ మేము సో ఎవ్రీ ఇయర్ కొత్త సాంగ్స్ తోని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం వాటిని బుక్స్ గా కూడా వేసాం ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే బతుకమ్మ చరిత్రపైన కొంత రీసెర్చ్ జరగాలి బతుకమ్మ పాటల్లో ఉండే అచ్చ తెలుగు పదాలు ఉంటాయి వాట్ని రికవర్ చేసుకోవాలి మనం ఎందుకంటే అవి జనరేషన్స్ నుండి వచ్చిన పాటలు కదా సో పాత తెలంగాణ తెలుగు అచ్చమైన తెలుగు అందులో ఉంటుంది వాట్ని రికవర్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది అలాంటి యూనిక్ బ్యూటిఫుల్ సాంగ్ ఒకేసి పూవేసి చందమామ ఒక్క జములాయ చందమామ శివ పూజలాలాయ చందమామ శివుడింకరాడేని చందమామ రుద్రాక్ష వనమున చందమామ నిద్రించబోయే చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ అట్లా అన్ని 9 పూల వరకు పాడతా ఉంటారు అన్నమాట ఒక్కొక్క దానికి శివుడు ఎందుకు రాలేదని కారణం చెప్తా ఉంటారు ఆ చెప్పే పద్ధతి చాలా బాగుంటుంది అంటే ఒకసారేమో రుద్రాక్ష వనములో నిద్రించబోయాను ఇంకోసారేమో మల్లియ వనముల మాటలాడబోయా ఇంకోసారేమో బంతియ వనముల బంతులాడబోయా అంటే ఆ రైమింగ్ ఆ పదాల కూర్చడం అది రెగ్యులర్ ఆడపిల్లలే కవులు కవయిత్రులు కాదు రెగ్యులర్ ఆడపిల్లలే కానీ పాడుకోవడానికి ఈజీగా ఉండాలని అవి వాళ్ళు భలే రైమ్ చేస్తారు సో అది ప్రతి పాటలోనూ అట్లానే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సాంగ్ పర్టిక్యులర్లీ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈసారి బంగారు బతుకమ్మ హైదరాబాద్ లో ఎప్పుడు నిర్వహిస్తారు బతుకమ్మ ఈసారి సెప్టెంబర్ 30th అండి స్టార్ట్ అవుతుంది అన్ని రోజులు అన్ని చోట్ల చేస్తున్నారు సో ప్రత్యేకించి సెపరేట్ ప్రోగ్రామ్ సద్దుల బతుకమ్మ 8th అవుతుంది అనుకుంటా ఈసారి ఇక్కడ తెలంగాణ పల్లెల్లోను జిల్లాల్లో ప్రతిరోజు జాగృతి సభ్యులు ప్రతిరోజు ఆల్ 9 డేస్ అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ ముఖ్యమైన ప్రతి ఊర్లోను పెద్ద ఊర్లోను అన్నిట్లో కూడా చేస్తున్నారు సో ఇంకా ఎక్కడెక్కడ కార్యకర్తలు ఉంటే వాళ్ళు ఎక్కడ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా 10 జిల్లాలకు సంబంధించి బతుకమ్మ ఆడిన తర్వాత నిమజ్జనం చేయడం అనేది ఒక పెద్ద ప్రహసనం చెరువులు అన్ని తవ్వేయడం ఆక్రమ గురి కావడము ఆ దిశగా ఏమన్నా దృష్టి పెట్టారా డెఫినెట్ గా ఇప్పుడు మిషన్ కాకతీయలో మనకు చాలా చెరువులు రిపేర్ అయ్యాయి సార్ అయితే రిపేర్ అయిన ఆ చెరువుల దగ్గరే మనము బండ్స్ గాని మంచి గాట్స్ గాని కట్టినట్టయితే బాగుంటుంది అన్నది మన ఉద్దేశం దాని ప్రకారం చాలా చోట్ల కూడా పెట్టాం లాస్ట్ టైం కూడా పెట్టాం బతుకమ్మకు సంబంధించి ఒక స్టాంప్ రిలీజ్ చేస్తా ఉంటున్నారు పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఎవరో ఆర్టిస్ట్ బతుకమ్మను స్టాంప్ లో గీశారన్నమాట సో అది చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది ఇది ట్రై చేయాలి ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుండి రిలీజ్ చేపిస్తే బాగుంటుందని సో సర్టెన్లీ ఐ ఫర్ ప్రపోజల్ ఎప్పుడు పెట్టబోతున్నారు పెడతానండి నిన్ననే చూసాను అది సో పెట్టాలి ఓకే ఫైనల్ గా బతుకమ్మకు సంబంధించి ముఖ్యంగా ఆడబిడ్డల పండుగ పెద్ద పండుగ మహిళా సాధికారతకు గొప్పగా చెప్పుకుంటాం ఏం చేయబోతున్నారు ఒక ఎంపీగా మహిళల కోసం ఎంపీగానే కాదు మామూలుగా కవితగా మహిళలందరి కోసం కూడా
मुख्य वाल आर्थिक अभिवृद्धि कोसम पाटपड़ने मेजर गोल का पेकना सो दाने कोसम प्रयत्न चस्ता चिन्न परिश्रम वीलते परिश्रम स्किल डेवलपमेंट द्वारा चाल रकल कोर्सेस शिक्षण इप्पिंचडम तद्वारा वालू एक् वीलते अब वाल पनचेकने अवकाश वीटनीट प्रयत्न चस्ता अंटकना इवा मन तेलंगा महिला कावासी कोई फैनाशल सपोर्ट फ्रम गवर्नमेंट को लोन सो दाने भाग गवर्नमेंट 5 लाख उ लोन 10 लाख इस्मनि स्टार्ट का इंका अंदर की रीच अवट्ले सो आ रीच विधा मेजर का नैन फोकस दा तो महिला उद्योग वालक रेग्युर् आफीस्क तरह वसत चाल तक उ सो वाट फोकस पनचे मूडवदी मुख्य पोलीस फोर्स मन 33% वुमेन रावाली फोकस पेको पनचेसा दाने केसीआर गारु अर्थंसकोनी जीवो इच्छा सो इन 33% वुमेन वे विधा पोलीस फोर्स मोटिवेट एंपी कलवकुंट्ल कविता गारु राष्ट्रम एर्पड़िन तर्वात मा पल्लेल्नि वदिलेसि విదేశాలకు వెళ్ళిపోయారని అనుకుంటారు మిమ్మల్ని వాళ్ళ ఆడబిడ్డగా అనుకునేవాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎప్పుడు అందుబాటులోకి వస్తారు ఎప్పుడు వాళ్ళకి కనిపిస్తారు చెప్తారా ఎప్పుడు నేను ఎక్కడున్నా రోజంతా తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి ఆలోచన ఉంటుంది సో నేను ఇన్ఫాక్ట్ విదేశాలకు వెళ్ళేది కూడా మన బతుక మన ప్రపంచ పటం ముందు నిలబెట్టడానికే మన సంస్కృతిని మన సంస్కృతి ద్వారా ప్రపంచం ఇన్స్పైర్ అయ్యి శాంతియుతంగా మారాలనేటటువంటి కార్యక్రమాల కోసం వెళ్తా ఉన్నాను సో ఓవరాల్ గా తెలంగాణ యొక్క పౌరుషాన్ని తెలంగాణ యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచంలో పెంచడానికి వెళ్తా ఉన్నాం కాబట్టి మన పని వేరే వాళ్ళ పని కాదు ఒకటి రెండు నేను ఎక్కడికి పోయేదాన్ని కాదు ఇక్కడే ఉండేదాన్ని ఎంపీ ఉన్నా కాకున్నా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళమే కాబట్టి సర్టెన్లీ ఆల్వేస్ ఐఎమ్ హియర్ సో వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళకి ఒక చక్కటి అందమైన పాట అక్క చెల్లెళ్ళు గుడి దారి నడవంగా నాగమల్లియలో తోవ నడవంగా తీగమల్లియలో అక్కకు దొరికింది కుచ్చుల దండ నాగమల్లియలో కుచ్చుల దండ తీగమల్లియలో అక్క నీకెక్కడిదే కుచ్చుల దండ నాగమల్లియలో కుచ్చుల దండ తీగమల్లియలో అంటే అక్క చెప్తామంట ఏములాడ రాజన్న ఇచ్చాడే చెల్లి నాగమల్లియలో ఇచ్చాడే చెల్లి తీగమల్లియలో అట్లా నడుస్తా ఉంటది కోలాటం పాట బ్యూటిఫుల్ ఉంటది సాంగ్ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మను నరనరాల్లో జీదింప చేశారు ఉద్యమ స్ఫూర్తిని నింపారు ఇంత పెద్ద రాష్ట్ర ఆవిర్భావన కీలక భూమిక పోషించారు మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్నట్టేనా అవన్నీ ఏమో గానండి మెయిన్ గా యంగ్స్టర్స్ చిన్న పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరి పండగ గురించి తెలుసుకోవాలనుకున్నాను వాళ్ళు అందిపుచ్చుకోవాలి వాళ్ళు ఆడాలి పాడాలి వాళ్ళు బతుకమ్మను గర్వంగా ఫీల్ అవ్వాలి మా ఫెస్టివల్ అని అనుకోవాలనుకున్నాను దానికి మాత్రం చాలా దగ్గరగా వచ్చాం సో ఐ యామ్ వెరీ హ్యాపీ ఎక్కడికి పోయినా ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న కాలేజ్ ఫంక్షన్స్ స్కూల్ ఫంక్షన్స్కి వెళ్తే కూడా చిన్న చిన్న పిల్లలు నీట్గా రెడీ అయ్యి బతుకమ్మలు తీసుకొని వచ్చి వాళ్ళు పాటలు పాడుతున్నారు సో ఐమ్ వెరీ గ్లాడ్ దట్ దిస్ హాస్ హ్యాపెండ్ దట్ ఈస్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే ఇంకొక 100 సంవత్సరాలు పండగకి మనకు డోకా లేదు మనం ఇంకా 30 ఇయర్స్ అయితే మన పని అయిపోతుంది కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ సో ఐమ్ వెరీ హ్యాపీ వర్డ్స్ అనునే బతుకమ్మ సందేశం సర్టెన్లీ సర్టెన్లీ బతుకమ్మ అంటేనే బతకడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చే పండుగ బతుకమ్మ అంటేనే మనం బతుకుతూ 10 మందిని బతికించాలని చెప్పేటటువంటి పండుగ కాబట్టి ఈ పండుగని ఇంతకు ముందు కన్నా ఇంకా వైభవంగా ఇంకా హ్యాపీగా కుటుంబ సభ్యులందరితో కలిపి మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి దయ వల్ల మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను మేము కూడా ఎన్టీవీ తరపున అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశాల్లో బతుకమ్మ విస్తరించాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో